ఎపిటైటీస్ బీసీ ఎయిటీ పర్సెంట్ రీజన్స్ అయితే తెలిసాయమ్మా ట్వంటీ పర్సెంట్ రీజన్స్ మాత్రం మిస్ అయ్యాయి లైక్ లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే ఎపిటైటిస్ బీసీకి సంబంధించిన వైరస్ బాడీలో ఎంటర్ అవుతుందో ఇమ్యూనేట్ రియాక్షన్ అయితే ఏదైతే ఉందో జాండీస్ రావటం కానీ లేదా వామిటింగ్ లాంటి సిన్చువేషన్స్ కానీ ఎక్కువగా అనిపిస్తుంటాయి తర్వాత మెల్లిగా బాడీ ఎక్స్ బాడీ పెయిన్స్ ఒలు నొప్పులాగా రావటం స్కిన్ పైన ర్యాషెస్ లాగా రావటం అండ్ కొంత మటుకు జా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటుంటాయి అలాగే మెల్లిమెల్లిగా జాండీస్ లెవెల్స్ అంటే పచ్చకామల లెవెల్స్ పెరగటం ఆ జాండీస్ లెవెల్స్ పెరిగిన తర్వాత టోటల్ బైల రూపీన్ లెవెల్స్ అవన్నీ ఒక లెవెల్స్కి వచ్చేసి సెట్ అవుతాయి తర్వాత అక్యూట్ హెపటైటిస్ అని అంటారు దాన్ని మోస్ట్లీ అండ్ అక్యూట్ హెపటైటిస్ కండిషన్స్ మళ్ళీ స్లోగా సెటిల్ డౌన్ అవుతాయి ఆ సెటిల్ డౌన్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది మెల్లిగా క్రానిక్ ఇన్ఫెక్షన్స్లోకి మారిపోతుంటుంది ఆ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ బయటపడడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుంటుంది అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తెలుసుకోలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా ఏంటంటే చాలామందికి వేరే రీజన్స్ వల్ల కూడా జాండీస్ రావడం జరుగుతుంది అండ్ మన ఇండియాలో ఉన్న మామూలు అపోహ ఏంటంటే జాండీస్ రాగానే మామూలుగా చెట్ల మందులు వాడటం కానీ లేదా ఎటువంటి పత్యాలు లాంటివి చేయించడం వల్ల వాళ్ళు ఎపడైటీస్ ఎపరైటిస్ బీసీ లాంటివి కూడా ఉన్నాయనేది అవేర్నెస్ వాళ్ళకి లేకపోవడం వల్ల ఆ అక్యూట్ ఇన్ఫెక్షన్ కాస్త క్రానిక్లోకి సెటిల్ అవటం ఎప్పుడైతే లివరు చాలా మటుకు డ్యామేజ్ అయిపోయి సిరోసిస్ లాగా డెవలప్ అయిపోయి అప్పుడు జాండీస్ లాంటివి రావడం లేదా క్యాన్సర్ లాంటిది వచ్చినప్పుడు వాళ్ళకి తెలియటమే తప్ప డైరెక్ట్గా తెలిసే అవకాశాలు తక్కువ ఎందుకంటే క్రానిక్ ఇన్ఫెక్షన్లో లక్షణాలు కానీ సిమ్టమ్స్ కానీ బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల దీని గురించి తెలుసుకునే అవకాశం చాలామంది